హలో ఫ్రెండ్స్, నేను విజయ. విజయాస్ కుకింగ్కు స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి రాజస్థానీలో స్పెషల్ అండి, బాగా ఫేమస్ అయిన గట్టె సబ్జీ అంటారు. మరి దాని యొక్క విధానం ఇప్పుడు మనము చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కొన్ని నీళ్లను మనము స్టవ్ మీద ఉంచుకుని నీళ్లను పొర్లనివ్వాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పున్నర వరకు నేను ఇలా శనగపిండి తీసుకుంటున్నాను. దాంట్లోకి అర స్పూన్ వరకు కారం వేసుకోవాలి, పావు స్పూన్ పసుపు వేసుకోవాలి, ధనియాల పొడి అర స్పూన్ వేసుకోవాలి, సాల్ట్ అర స్పూన్ వేసుకోవాలి, ఇంగువ వచ్చేసి ఒక పావు స్పూన్ వరకు వేసుకోవాలి. శనగపిండి రెసిపీలో ఇంగువ వేసుకోవాలండి. తర్వాత ఇది వచ్చేసి కసూరి మేతి అంటాం కదా, అదండి. అంటే మన యొక్క మెంతికూర, డ్రై మెంతికూర ఉంటుంది కదా, అదే. ఇలా నలుపుకొని ఒక పెద్ద స్పూన్తో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మటుకు కంపల్సరిగా వేసుకోవాలి. కసూరి మేతి వేసుకుంటేనే దీని యొక్క టేస్ట్ అనేది మీకు బాగా వస్తుంది. తర్వాత ఇలా బాగా కలుపుకోండి. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి. ఆ తర్వాత మీకు అవసరం అనుకుంటే 1 స్పూన్ వరకు వాటర్ వేసుకొని ఇలా సాఫ్ట్ ముద్దలా చేసుకోవాలి. గట్టిగా కాకుండా సాఫ్ట్గా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా నేను చేసేదైతే 1 ముగ్గురికి సరిపోతుందండి. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోండి. తర్వాత ఇలా 1 ముద్ద తీసుకొని చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని తర్వాత చూయించే విధంగా ఇలా సన్నగా పొడవుగా సిలిండర్ షేప్లో ఈ విధంగా చేసుకోవాలి. మరి సన్నగా కాకుండా 1 చూయించే విధంగా చేసుకోవాలండి. ఇలా వీటన్నింటిని ముందుగా రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు నీళ్లు మనం ముందుగానే పొర్లడానికి ఉంచుకున్నాం కదా, నీళ్ళు ఇలా పొర్లేటప్పుడు ముందు 1 వేసుకోండి. ఆ తర్వాత 1/2 నిమిషం తర్వాత నీళ్లు మళ్ళీ చల్లబడి మళ్ళీ పొర్లుతుంటాయి కదా, అప్పుడు ఇంకొకటి వేసుకోవాలి. ఇలా మీరు ఎన్ని వేసుకున్నా 1/2 నిమిషం గ్యాప్ ఇస్తూ వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని దాదాపుగా 1-5 నిమిషాల సేపు ఉడికించుకోండి. ఈలోపు మిగతా మసాలాలు రెడీ చేసుకున్నాము. కొన్ని చెక్క, లవంగ, ఇలాచీలు, కొంచెము స్టార్ పువ్వు ఉంటుంది కదా, అది దాని యొక్క ముక్కలు తీసుకున్నాను. ఇలా వీటన్నింటినీ కొంచెం పలుకులుగా దంచుకుందాము. పలుకులుగా దంచుకోవచ్చు, డైరెక్ట్గా ఇలా అయినా సరే తాలింపులోకి వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఫ్లేవర్ కొంచెం బాగా వస్తుంది. ఇలా దంచి పక్కనుంచుకోండి. తర్వాత 7-8 వెల్లుల్లి దెబ్బలను కూడా స్మూత్గా ఇలా దంచుకొని పక్కనుంచుకోవాలి. తర్వాత 1 బౌల్ తీసుకొని దాంట్లోకి 4-5 స్పూన్లు కానీ 1/2 కప్పు వరకు ఫ్రెష్ పెరుగు తీసుకోండి. పులిసింది కాకుండా కొంచెం ఫ్రెష్ తీసుకుంటే కర్రీ మనకు బాగా వస్తుంది, టేస్ట్గా ఉంటుంది. పులిసింది కనుక అయితే కర్రీ మనకు ఇలా పులుపు యొక్క ఫ్లేవర్ వచ్చేస్తుంది. పెరుగులో ఉండలేవీ లేకుండా ఇలా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్న, 1/2 స్పూన్ వరకు ధనియాల పౌడరు, 1/2 స్పూన్ వరకు కారం, తర్వాత 1/2 స్పూన్ వచ్చేసి పసుపు, ఆ తర్వాత 1/2 స్పూన్ వచ్చేసి గరం మసాలా. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మనము ముందుగా మనము గట్టె కోసం చేసాము, ఇప్పుడు మనం గ్రేవీ కోసం ప్రిపేర్ చేస్తున్నాం. తర్వాత ఇప్పుడు దాదాపుగా 4-5 నిమిషాలకు మనకి ఈ విధంగా ఉడికిపోతాయి. మనకు ఉడికిన తర్వాత వీటిపైన వచ్చేసి ఇలా చూడండి, ఇలా రఫ్గా వచ్చేస్తుంది. అంటే మనకి ఇవి ఉడికినాయని అర్థం. ఇప్పుడు వీటన్నింటిని నీళ్ళల్లో నుంచి తీసి పక్కన పెట్టుకోండి. ఈ నీళ్ళు వచ్చేసి ఏవైతే మనం ఉడికించామో గ్రేవీ కోసం మనం ఉపయోగించుకోవాలి కాబట్టి వీటిని సైడ్కి ఉంచుకోండి. చూడండి, ఈ విధంగా మనకు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న పీసెస్లా మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. నేను 1 ఇంచ్ అంత లెంత్లో ఉండేటట్టుగా చూసుకుంటూ ఇలా వీటిని కట్ చేసుకుంటున్నాను. అయితే ఫ్రెండ్స్, ఇవి మనకు ఎంత ఎక్కువగా ఉంటే కర్రీ మనకు అంత టేస్ట్గా ఉంటుంది. ఇవి తినేటప్పుడు మనకు మంచి పన్నీర్ ఫ్లేవర్లో అట్లా అనిపిస్తుంది అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడు కూరగాయలే కాకుండా అప్పుడప్పుడు ఇలా తయారు చేసుకోండి. ఇంట్లో అందరు మిమ్మల్ని షెబ్బాస్ అంటారు. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని రెగ్యులర్గా 2 స్పూన్లు కనుక వేసుకుంటే దీంట్లో వచ్చేసి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. నేను రిఫైండ్ ఆయిల్ వేస్తున్నాను సఫోలా. తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను. తర్వాత ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఈ యొక్క మసాలా దినుసులు ఉంటున్నాయి కదా, వాటిని కూడా వేసుకొని ఒక్కసారి మనము వేగనివ్వాలి. ఆ తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలను ఇలా రెండింటిని సన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఇంతకంటే మీరు ఇంకా సన్నగా కట్ చేయగలిగితే ఇంకా సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు మీడియం మంటలో పెట్టుకుంటూ వీటిని మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకుగా మనం వీటన్నింటినీ వేగనివ్వాలి. మూత పెట్టుకుని కనుక వేగనిచ్చామంటే మనకి ఇంకొంచెం త్వరగా మగ్గుతాయి. చూడండి, ఈ విధంగా మనకు బాగా మగ్గాయి. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి.
ఇలా వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మనం ఈ విధంగా వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు యొక్క మిశ్రమం ఉంటుంది కదా, మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఆ యొక్క తాలింపులోకి వేసుకోండి. అయితే ఇప్పుడు మటుకు మంట ఎటు తిరిగి మీరు లోలోనే ఉంచుకోవాలి, మీడియంలో కానీ హైలో కానీ ఉంచుకోకండి. పెరుగు వేసిన వెంటనే ఇంకా మీరు కలపడం అయితే ఆపకూడదు, ఇలా కలుపుతూ ఉండాలి. లేకపోతే పెరుగు ఏంటంటే మనకు పగిలిపోయి చిన్న చిన్న ముద్దల్లా పెరుగు ముద్దలు వచ్చేస్తాయి. కాబట్టి ఎంత మీరు ఎంత బాగా కలిపితే మీకు అంత బాగా ఈ పెరుగు అనేది కరుగుతుంది. తర్వాత కొంచెం ముందు లిక్విడ్లా వచ్చేస్తుంది. మీరు ఇలా కలుపుతూ ఒక 5 నిమిషాల సేపు కనుక కుక్ చేశారంటే చూడండి, పెరుగు అనేది మనకి ఇలా చిక్కపడి గ్రేవీ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా మనకు వచ్చేంత వరకుగా మనము దీనిని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఎక్కువ సైడ్ మేము నార్త్లో ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెసిపీస్ అన్నీ మేము చాలా బాగా నేను చేసేదాన్నండి, బాగా నేర్చుకున్నాను కూడా. ఈ యొక్క రెసిపీస్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ విధంగా కొంచెం చిక్కగా అయిన తర్వాత మనము నీళ్ళు ఉన్నాయి కదా, ఆ యొక్క నీళ్లను దీంట్లోకి ఒక 4-5 గరిటెలు వేసుకోవాలి. నీళ్ళు మరీ ఎక్కువగా వేసుకోకండి, ఎందుకంటే గ్రేవీ అనేది మనకు నీళ్ళగా ఉంటే బాగుండదు. ఇది వచ్చేసి కొంచెం గ్రేవీ అనేది మనకు చిక్కగా ఉండాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. ఇలా నీళ్ళన్నీ పోసి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ యొక్క నీళ్ళన్నీ మనకు కొంచెం పొర్లాలి. చూడండి, ఈ విధంగా పొర్లేంత వరకుగా ఉంచుకొని పొర్లే వాటిలో ఇవి వేసుకోవాలి. ఇప్పుడు కూడా మనము పొర్లేటప్పుడైతే కొంచెం నేను మీడియంలోకి పెట్టుకున్నాను మంటను. ఈ యొక్క గట్టెలు వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని దాదాపుగా 7-8 నిమిషాలు లో మీడియం ఫ్లేమ్లోనే మనం వీటిని ఉడకనివ్వాలి. మీరు ఈ గట్టెలు కొంచెం ఎక్కువగా తీసుకున్నారంటే గ్రేవీ కొంచెం చిక్కగా వచ్చి గ్రేవీలాగా చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కసూరి మేతి అయితే అస్సలు స్కిప్ చేయకండి, దాంతోనే ఈ యొక్క ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత ఇలా దించుకొని కూర కొంచెం మనకు చిక్కపడింది కదా, తర్వాత ఇలా రోటీలోకైనా నాన్లోకైనా పరాటాస్లోకైనా అంతెందుకండి రైస్లోకైనా చాలా చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.